విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా మహిళలపై అత్యాచారం జరిగిందని ఎలుగెత్తి చాటాలన్నా నిరుద్యోగుల గురించి చర్చించాలన్నా సమస్య ఏదైనా సరే నేనున్నాను అంటూ మనకి వినిపించే గళమే వెంకటన్న. అయితే మీ అందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో వెంకటన్నపైన దాడి జరిగింది. అసలు దాని వెనకాలన్న ఉద్దేశం ఏంటి, అది ఎందుకు జరిగింది, దాని గురించి అన్న ఏం చెప్పబోతున్నారో ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చూస్తారు కదమ్మా, అంటే ఇప్పుడు జరిగి ఒక 5-6 రోజులు అయింది కదా. హెల్త్ వాళ్ళకి 8 days అవుతుందమ్మా. కంపారిటివ్ అంటే ఫస్ట్ డే కంటే ఇవాళ కొంచెం, అంటే అప్పటికంటే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. బట్ ఇంకా 1 week కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పిండ్రు. ఎందుకంటే అది రిప్స్ బోన్ కాబట్టి అది కొంచెం టైం పడుతుంది, అంటే హీలింగ్కి కొంచెము టైం పడుతుంది. కానీ ముందు లెక్క వర్క్ చేయాలంటే కూడా బహుశా ఒక 1-2 నెలలు టైం పట్టవచ్చు. ఎందుకంటే అది రిలాక్స్ కానీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి టైం పడుతుంది. నొప్పి ఎక్కువ ఉంది, పెయిన్ బాగా ఉంది. దానికంటే ఎక్కువ ఇప్పుడున్న ఇష్యూస్ పైన పోరాడలేకపోతున్నా, అంటే ఈ పరిస్థితి వచ్చిన దానికి ఆ బాధ ఎక్కువ ఉంది. అంటే ఈ సిచ్యువేషన్లో కూడా ఇంకా నేను పోరాటం చేయలేకపోతున్నాననే ఫీలింగ్లోనే ఉన్నారు. అంటే మేము టేకప్ చేసిన 2-3 ఇష్యూస్ ఉండే. అంటే ఇప్పుడు వనపర్తిలో మొన్న ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే తన కోసం ముందు రోజే, అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ కంటే ముందు రోజే అక్కడ వెళ్ళి తన డెడ్ బాడీ చనిపోతే జేసీ గారితోటి వాళ్ళకి 10 లక్షల ఎక్స్గ్రేషియా అండ్ డబుల్ బెడ్రూమ్ వెళ్ళి ఇప్పిస్తామని చెప్పి రాయిపించినాము. దానికంటే ముందు ఫిజియోథెరపీ స్టూడెంట్స్ గురించి వరంగల్లో ప్రొటెస్ట్ చేసినాను. అవి కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఏవైతే టేకప్ చేసినామో. ఇప్పుడు ఆ స్టూడెంట్స్కి ఏంటంటే ఎవరు మాట్లాడతలేరని ఆ స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి అన్న, అంటే వాళ్ళు అడగలేకపోతున్నారు అన్న హెల్త్ ఎలా ఉందని. కానీ ఆ స్టూడెంట్స్ ఫోన్ చేసినప్పుడు టేకప్ చేసిన ఇష్యూ అంటే మనకు ఆ పించ్ అయితే ఉంటుంది కదా, ఆ పించ్ ఉంది. అసలు ఈ ఈ ఘటన గురించి మీ మాటలో ఏం చెప్తారన్న? అంటే జనరల్గా ఇష్యూ అందరి మధ్య అందరికీ సంబంధించిన విషయము, కానీ మీ మీదే ఎందుకు ఇంత రకంగా దాడి జరిగింది? అంటే ఆల్మోస్ట్ ఇంకా అనకూడదేమో కానీ ప్రాణాపాయ స్థితికి వచ్చినట్లే కదా పరిస్థితి చూస్తే, మీ కండిషన్ చూస్తే కూడా తెలుస్తుంది. మరి పర్టికులర్గా మీ మీదే ఇంత బలమైన దాడి జరగడానికి గల కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే నేను కోవిడ్ సమయంలో, కోవిడ్ అప్పటికి వెళ్ళి, అంటే ఎస్పెషల్లీ కోవిడ్ పీరియడ్కి వెళ్ళి స్టూడెంట్స్లో చైతన్యం అనేది తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఒక మూమెంట్ తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మీరు కోవిడ్ తర్వాత చూసుకుంటే తెలంగాణలో అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత మొదలైంది. విద్యార్థులు కూడా గలం ఇప్పడం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో మీరు చూస్తే ఈ కోవిడ్ తర్వాత ఇది రిగరస్గా పెరిగింది. ఇది ఎందుకంటే లైవ్లో నేను ప్రతి ఇన్సిడెంట్ సోషల్ మీడియా ద్వారా లైవ్లో పెట్టి ప్రతి ఒక్క ఇష్యూని స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి నేను కన్వే చేస్తుండే. అండ్ ఏదైతే ఈ యొక్క ముఖ్యమంత్రి గారు గల్లాలు ఎగిరేసి ఎవరు నా దగ్గర రాలేరు, నా ఇంటి గేట్ని కూడా ముట్టలేరు అని చెప్పి పోలీస్ బలాలను ఉపయోగించి ఏదైతే ఆయనలో ఉన్న ఒక గమ్మండితనం ఏదైతే ఉండేనో, ప్రగతి భవన్ గేట్ ఎక్కి ఒక సాధారణ విద్యార్థి కూడా తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతాడని చూపించి, అంటే అలా అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి. రైట్, ఇప్పుడు మీరు అన్న విషయం గురించి మాట్లాడదాం అన్న. ప్రగతి భవన్ గేటు ఎక్కి దూకడం వెనకాల మీ ఉద్దేశం అంటే ఏం చెప్పాలనుకున్నారు ప్రభుత్వానికి, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? అంటే స్టూడెంట్స్ దాదాపు అప్పటికెళ్ళే వారి తనయుడు కేటీఆర్, ఆస్ కేటీఆర్ అని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ట్విట్టర్ క్యాంపెయిన్ రన్ చేస్తాడు. స్టూడెంట్స్ అనేక సార్లు వాళ్ళు విన్నపం పెట్టుకున్న, రిక్వెస్ట్ చేసిన, ఆ కోవిడ్ సమయంలో మాకు ఎగ్జామ్స్ పెట్టకండి, ఎగ్జామ్స్ ఇది పెట్టడానికి సరైన సమయం కాదు అని చెప్పి కోర్టుకెళ్ళి మేము గైడ్లైన్స్ తీసుకొచ్చినా కానీ విద్యాశాఖని మొత్తం పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం, ఒకవైపు ప్రాణాలు పోతుంటే కోవిడ్ కేసులు తప్పు చూపించి విద్యార్థులకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఏమవుతుందిలే విద్యార్థులే కదా, ఎవరు కూడా మా దగ్గర రాలేడు కదా, మాకు సపోర్ట్ ఉంది, మాకు ఫుల్ సెక్యూరిటీ ఉంది అని ఒక కన్సర్న్ ఏర్పాటు చేసుకోండు. కేవలం అది ఎక్కి దుంకనికి ఏంటంటే ఆ రోజు కూడా స్టూడెంట్స్కి చెప్పినాము, ఏ రోజైతే మేము తలుసుకుంటామో నీ ప్రగతి భవన్ గోడలు కూడా బద్దలు కొడతాము. దానికి ఉదాహరణనే ఒక విద్యార్థి తలుసుకుంటే అంత సెక్యూరిటీ మధ్యలో, అంటే ఒక ముఖ్యమంత్రికి ఎంత సెక్యూరిటీ ఉంటుందో మీకు తెలుసు, ఆ ప్రగతి భవన్, ఎస్బీ, ఇంటెలిజెన్స్ ఇవన్నిటి కళ్ళు కప్పి ఒక 50 మంది పిల్లలను హుటా హుటిన పీపీ కిట్లు వేసుకొని పోయి గేట్ ఎక్కి దొంకినామంటే బహుశా ఒక స్టూడెంట్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు అనే విషయం ప్రభుత్వానికి తెలియజేయడానికి భయం ప్రభుత్వంలో పుట్టించాలనుకున్నా, అండ్ బహుశా పుట్టించాలని అనుకుంటా. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళు ఆ కంచెలు వేసుకున్నాడు, సెక్యూరిటీ రెట్టింపు చేసుకోవడము, ఆ కంచెని హైట్ పెంచడము, అంటే భయం అయితే సృష్టించినాం కదా అని నేను అనుకుంటాను. అంటే విద్యార్థులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనే విషయం ప్రభుత్వానికి తెలియజేయడం కోసం చేసిన చర్యే ప్రగతి భవన్ గేట్ ఓపెన్. ఇందాక మీరు అన్నారు విద్యా వ్యవస్థను పట్టించుకోవట్లేదు, రైట్? ఆ క్వశ్చన్ దగ్గరికి వద్దాం. అసలు ఇప్పుడున్న విద్యా వ్యవస్థ గురించి ఏం చెప్పబోతున్నారన్న అంటే స్టూడెంట్స్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది, వాళ్ళు ఒక అయోమయ గందరగోళ స్థితిలో ఉన్నారు. కొంచెం సేపు పరీక్షలు పెడతామంటారు, కొంచెం సేపు పరీక్షలు లేవంటారు. దట్టు జనవరి ఫిబ్రవరి టైంలో కూడా స్కూల్స్ కాలేజెస్, స్కూల్స్ అంటే ఓకే కాలేజెస్ అన్నీ ఓపెన్ చేశారు. దీని మీద ప్రజల అభిప్రాయం ఏంటంటే కేవలం ఫీజుల కోసం మాత్రమే గవర్నమెంట్ ఈ కాలేజెస్ ఓపెన్ చేశారు అంటే మీరు అన్నమాట 100% కరెక్ట్. మేము ముందు కూడా చెప్తున్నాము, కరోనా మొదలైన రోజుకెళ్ళి అంటే గత సంవత్సరంన్నర ముందుకెళ్ళి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ కరోనా అనేది కేవలం ఒక 3 నెలలో 4 నెలలో ప్రక్రియ కాదు, ఇది మనతోటి కొన్ని ఏళ్ల పాటు మనతో పాటు ఇది ప్రయాణిస్తుంది, అంటే కొనసాగుతుంది. సో మనం ఒక ప్రాపర్ పక్కా ప్రణాళిక రూపొందించి ఆల్టర్నేటివ్ వే ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక కొత్త ప్రక్రియని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. దానికి మీరు ప్రజల్లోకి ఏదైతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించిన 3G నెట్వర్క్ కానివ్వండి, ఇక్కడ గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ సదుపాయాలు కానివ్వండి, దానితో పాటు మనం ఏదైతే దానికి సంబంధించిన గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేసి ఒక ఆల్టర్నేటివ్ వే సృష్టించాలి తీసుకురావాలని చెప్పని ప్రభుత్వం చెప్తే, ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచించక వాళ్ళకి అవగాహన లేక ఎగ్జామ్స్ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాము, హుటాహుటిన కాలేజ్ వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇచ్చి కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు పైసలు వసూలు చేసుకోవాలని వీళ్ళు ఒక ఇంటర్నల్ ఒప్పందం వల్ల తల్లిదండ్రులపైన భారం పెట్టి దాన్ని చెప్పి కాలేజ్ ఓపెన్ చేసి నెలల తల్లిదండ్రులు అక్కడనో అప్పో సొప్పో భూమమ్మో నగలు తాకట్టు పెట్టో కష్టపడి వాళ్ళ పిల్లలకి చదువు కావాలని చెప్పని వాళ్ళు పైసలు కట్టిన తర్వాత మళ్ళీ బంద్ చేశారు, ఇమీడియట్‌గా కాలేజీలు క్లోజ్ చేశారు. ఒక్క నెల రోజుల్లో కాలేజీలు క్లోజ్ చేశారు. ఈ చర్య విద్యార్థులకు లాభదాయకంగా ఏ రకంగా లాభదాయకంగా ఉందంటారు? ఏ రకంగా లేదు కదా విద్యార్థులకు లేదు, ఒకవైపు తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం పైన విసుకెత్తిపోయి ఉన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది కదన్నా. సరే అప్పుడంటే మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది కాబట్టి ఓకే వాళ్ళ యాంగిల్లో కాసేపు ఆలోచిస్తే సెకండ్ వేవ్ వచ్చింది కాబట్టి క్లోజ్ చేశారు. కానీ ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ వాళ్ళకి మేము మళ్ళీ పరీక్షలు పెడతాం ఆగస్టు 10వ తారీఖు నుంచి అని కాసేపు పెడతారో లేదో అనే క్లారిటీ లేదు, తెరుస్తారా? అసలు ఇప్పటికీ కూడా విద్యా వ్యవస్థ నుంచి మేము ఇది చేయాలనుకుంటున్నాం లేకపోతే ఇది చేస్తాం అనే క్లారిటీ ఇవ్వట్లేదు కదా ప్రభుత్వం. దానిపైన మీరు ఏ రకంగా అంటే వాళ్ళపైన ఏ రకంగా ఒత్తిడి తీసుకురావాలి? ఎగ్జామ్స్ గురించి విద్యాశాఖ మంత్రి గారితో జేఎన్టీయూ ఎగ్జామ్స్ సపోర్ట్స్ టు జేఎన్టీయూ ఉస్మానియా ఎగ్జామ్స్ సంబంధించి వీళ్ళు ఆన్లైన్లో పెడతామని చెప్పి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఫీజు కలెక్ట్ చేసుకోరు. తర్వాత దాన్ని హుటాహుటిన మళ్ళీ ఒక వారం సమయం కూడా లేకుండా దాన్ని ఆఫ్లైన్లో పెడతామని చెప్పి అనౌన్స్ చేశారు. నేను స్వయంగా స్టూడెంట్స్ ఎవరు నేను మొబిలైజ్ చేయలే. నేను హోమ్ మినిస్టర్ మన విద్యాశాఖ మంత్రి గతంలో ఉన్న హోమ్ మినిస్టర్ సబితా రెడ్డి గారి ఇంటి దగ్గరకు వస్తున్నా అని చెప్తే స్టూడెంట్స్ దాదాపు ఒక 1000 మంది విద్యార్థులు వచ్చారు మాట్లాడదామన్నాను. తర్వాత తన లోపల పిలిచి మాట్లాడింది. కనీసం విద్యాశాఖ మంత్రి గారికి అవగాహన లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన, ఎగ్జామ్స్ ఏ విధంగా పెడుతురేంది అనేది. నేను వారిని అడిగినాను, మేడం మీరు ఆన్లైన్లో జేఎన్టీ వాళ్ళు ఫీజు కట్టించుకుంటారు, ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని, మీరు మళ్ళీ ఇప్పుడు ఆఫ్లైన్లో మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే అవునా అట్లా కట్టించుకుంటారా అసలు నోటిఫికేషన్ ఇచ్చిండ్రా, అరే షీ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్, నోటిఫికేషన్ ఇచ్చారో లేదో అవగాహన లేదు తన దగ్గర. ఇటువంటి ఒక పరిస్థితులు ఉంటే విద్యాశాఖ ఏ విధంగా నడుస్తుంది? అండ్ విద్యార్థులను మీరు తప్పుపడితే ఒక విద్యార్థి ఇప్పుడు మనమే ఉన్నాము, ఒక స్టూడెంట్కి ఎగ్జామ్ లేదంటే ఆ ఇమీడియట్గా అది రూల్డ్ అవుట్ అయిపోతుంది, ఆ బుక్స్ పక్కకు పెట్టేస్తారు. ఆ బుక్స్ కొంతమంది ఉంటారు, ఆ బుక్స్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేయడమో లేకపోతే అమ్మేయడమో లేకపోతే దానిపైన ఆధారపడేటోళ్ళు కూడా ఉంటారు. ఆ బుక్స్ని పెట్టుకోరు, నెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలంటే అవి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. నువ్వు ప్రమోట్ చేసినా అంటావు, మళ్ళీ ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ పెడుతున్నా అంటావు, వాళ్ళు సెకండ్ ఇయర్ క్లాసెస్ ఆన్లైన్లో స్టార్ట్ అయినాయి, ఇప్పుడు వాళ్ళు సెకండ్ ఇయర్ చదువుకోవన్నా లేకపోతే మళ్ళీ పాత పుస్తకాలు తెలిపి మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదువుకోవన్నా, ఎందుకు విద్యా వ్యవస్థ పైన చిన్న చూపు? మొదటికెళ్ళి కూడా చూసుకుంటే 7 సంవత్సరాల తర్వాత మొన్న వైస్ ఛాన్సలర్ని లేచారు. అంటే కేజీకి వెళ్ళి మొదలు పెడితే పీజీ వరకు, ఒకవైపు డిగ్రీ స్టూడెంట్కి వెళ్ళి మొదలు పెడితే మెడికల్ స్టూడెంట్ వరకు, ఇటు 10th వెళ్ళి మొదలు పెడితే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వరకు, ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఈరోజు లైఫ్లో క్లారిటీ లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన. అసలు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. కనీసం విద్యాశాఖ మంత్రికి తెలియదు, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ పెడతారు, ఈ రోజు అటు వరకు విద్యా వ్యవస్థ పైన చర్చించారు. అంటే 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 వారి ఒక చేష్టల్లో కూడా తెలుస్తుంది. మేము ఉద్యోగాలు అడిగితే ఏమి ఇస్తా అంటుండు, బర్రెలు ఎడ్లు గొర్రెలు చేపలు ఇస్తా అంటుండు. ఒకవైపు ఉద్యోగాలు మేము చదివిన చదువు కంటే నువ్వు చదువుకుంటే ఇంకొక మంత్రి ఏమంటాడు, అమాలి పని చేసుకోండి ఉద్యోగం దొరకకపోతే ఏంది అని అంటాడు. అంటే ఈరోజు ఏదైతే వీళ్ళ గద్దెనకి కూర్చుండ్రో ఇది తెలంగాణ విద్యార్థులు పెట్టిన భిక్ష. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అనుభవిస్తుంది. ముఖ్యమంత్రి ఆయన కేసీఆర్ అంటే ఆయన్ను ఆయన కొడుకో కూతురో జైళ్ళలో పోలే, వాళ్ళు దెబ్బలు తినలే. విద్యార్థులు ఆ రోజు అమర వీరులై వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ సాధించినాం. తెలంగాణ రాష్ట్రం అంటే మేము కష్టపడుతూ వచ్చిన రాష్ట్రంకి ఈరోజు వీళ్ళు పరిపాలిస్తున్నారు. అందులో మమ్మల్నే చిన్న చూపు చూస్తే తప్పనిసరిగా మలిదశ ఉద్యమం మొదలవుతుంది. తెలంగాణ శుద్ధి చేసుకునే ప్రక్రియలో ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే తెలంగాణ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటాలు ఆడుకుంటుందో తప్పనిసరిగా వారిపై పోరాటం చేస్తాము. గలం వినిపివ్వడమే కాదు, విద్యార్థులకి రెండూ తెలుసు, శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడము తెలుసు, వినకపోతే విధ్వంసకర పరిస్థితులు కూడా విద్యార్థులే సృష్టిస్తారని ముఖ్యమంత్రి గారికి బహుశా ఆ రోజు ఉస్మానియా గడ్డ మీద ఏ విధంగా ఉద్యమాలు దాడులు జరిగినాయో మరి అదేనా. మీరు ఇప్పుడు ఆ పాయింట్ చెప్పారు కదా, అప్పుడు కేవలం విద్యార్థుల ఉద్యమంతోనే తెలంగాణ వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయమే. మరి అదే విద్యార్థులు ఇవాళ మేము తెలంగాణ తెచ్చుకున్న ఉద్దేశం ఇది కాదు, అంటే మేము తెచ్చుకున్నది ఇందుకు కాదు అని చెప్తున్నారు. ఏ విద్యార్థులైతే తెలంగాణ కావాలని ప్రాణత్యాగం చేశారో ఆ విద్యార్థులు ఇప్పుడు వచ్చిన తెలంగాణకి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏ మాత్రం సంతృప్తికరంగా లేరని అంటున్నారా మీరు? 100% లేరు. మరి ఇప్పుడు ఈ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేలోపు విద్యార్థుల వైపు నుంచి ఏం చేయబోతున్నారు, అంటే మార్పు కోసం మీరేం ప్రయత్నం చేయబోతున్నారు? మీ ఇప్పుడు మీ వాయిస్లో వినిపిస్తున్నది ఏంటంటే ప్రభుత్వం నిరంకుశ పరిపాలన చేస్తుంది అన్నారు, సరే రైట్, మరి మీ వైపు నుంచి మీరేం చేస్తారు? ఫస్ట్ థింగ్, ఇన్ని రోజులు విద్యార్థులు సరైన నాయకుడి కోసం ఎత్తుకుతుండే. ఏదన్నా కూడా పోరాటం చేయాలన్నా, ఏదైనా విద్యార్థులు బయటికి రావాలన్నా, మనం స్టూడెంట్స్ బయటికి వస్తలేరు, అప్పట్లోకి ఉద్యమాలు జరుగుతలేవు అంటే అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా సిచ్యువేషన్స్ వేరే ఉన్నాయి. ఆ రోజు ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉండే, ఎవరైనా మీటింగ్ పెట్టుకున్నామన్నా ధర్నా చేద్దామన్నా ధర్నా చౌక్లో పర్మిషన్ ఇస్తుండే, ర్యాలీ చేయాలన్నా బాధ తెలియజేయాలన్నా ఒక నల్ల జెండా చూపిస్తే మీడియా దాన్ని ప్రొజెక్ట్ చేస్తుండే. ఈరోజు ఆ పరిస్థితులు లేవు, మొత్తం అన్నీ కూడా ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఆపే ఒక ప్రయత్నం చేస్తుండు. ఈ రాబోయే ఎన్నికలు మీరు అడిగిన దానికి ఏదైతే రాబోయే ఎన్నికలు ఏం చేస్తున్నామంటే 100%గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తము, నేను కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత ఆల్రెడీ కార్యక్రమం మొదలుపెట్టినాను, మన హక్కు అని. చదువు, స్వేచ్ఛ, ఉపాధి అంటే ప్రతి గ్రామానికి NSY మా సైనికులు మేము వెళ్ళి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడిని రాత్రిపూట ఆ గ్రామ గచ్చుకాడ చర్చా వేదిక పెట్టి చైతన్య పరిచే ఒక కార్యక్రమం మొదలుపెట్టినాము. మళ్ళీ కోలుకోగానే త్వరలో మళ్ళీ కార్యక్రమం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం తిరుగుతాము. ప్రతి ఒక్క విద్యార్థిని ఒకటే మా నినాదం అండి, రాజకీయాలకు అతీతంగా మా హక్కు, చదువు, స్వేచ్ఛ, ఉపాధి ఈ మూడు సాధించే వరకు మా యొక్క పోరాటం ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది. అయితే అన్న, ఇప్పుడు పార్టీలకు అతీతంగా అని మీరు మాట్లాడారు, ఒకవేళ ఇప్పుడు మీ ఉద్యమం బాగా ఊపందుకొని మీరు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం గనక మళ్ళీ అధికారంలోకి వస్తే, వచ్చిన తరువాత ఇలాంటి పరిస్థితులు కొనసాగితే వెంకటన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థిస్తారా, లేకపోతే నిష్పక్షపాతంగా మళ్ళీ ఇదే ఉద్యమాన్ని కొనసాగిస్తారా? మీరు ముందుకెళ్ళి చూసినా మా విభాగం ఏదైతుందో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, మాకి ఇందిరాగాంధీ గారు మాకి విభాగం స్థాపించినప్పుడే కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా కానీ విద్యార్థుల పక్షాన నిలబడాలి. పార్టీ పైన కూడా మా గలాన్ని వినిపించే హక్కు మా విద్యార్థి విభాగంలో ఉంది. నేను ఈ విద్యార్థి విభాగంలో చేరనీకి, నాకు కాంగ్రెస్ పార్టీ పైన అభిమానం ఇంతెత్తున ఉండనీకి కారణం కూడా అదే. ఎందుకంటే మీరు వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే రాజస్థాన్లో మా ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆడ కూడా NSY ఎగ్జామ్స్ పైన ప్రభుత్వంతో పోరాడి విద్యార్థుల పక్షాన నిలబడ్డది. గతంలో కర్ణాటకలో కూడా మీరు ఆ ఎగ్జాంపుల్ చూసుకుంటే, రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోకపోతే ఈరోజు ఏ రకంగా అయితే పోరాడుతున్నా ఆ రోజు మా పార్టీ పైన కూడా అడిగి పోరాడి విద్యార్థులకు న్యాయం చేయిస్తారని నమ్మకం నాకు ఉంది. అండ్ దాని విధంగా అలాగే పోరాడతారు. ఇప్పుడు ఎలాగైతే పోరాటం చేస్తున్నారు ఏ మాత్రం అనుమానం లేకుండా అప్పుడు పార్టీ ఏదైనా ఇంకా రెట్టింపు స్థాయిలో పోరాటం చేస్తారు. ఎందుకంటే ఆ రోజు నాపైన బాధ్యత పెరుగుతుంది. ఈ రోజు విద్యార్థులు మమ్మల్ని నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వస్తే నాపైన బాధ్యత పెరుగుతుంది. నమ్మించి మోసం చేయలేం కదా. నమ్మి గెలిపిస్తే తప్పకుండా మా పార్టీ పైన పోరాడి విద్యార్థుల పక్షాన నిలబడి వాళ్ళ ప్రతి సమస్యను కూడా అంటే వాళ్ళు ప్రాబ్లం అని చెప్పక ముందే ఆ ఇష్యూ రాకుండా రిజాల్వ్ చేస్తారు. అసలు సమస్య అనేది లేవకముందే ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఇప్పుడు మీ మీద జరిగిన దాడి గురించి మాట్లాడితే అన్న మీరు అసలు ఎలా దానికి స్పందిస్తారు? ప్రభుత్వానికి ఏం చెప్దాం అనుకున్నారు? ఇది ఒక రకంగా చూస్తే ప్రభుత్వాలకు అతీతంగా మాట్లాడుకుందాం కాసేపు అనుకుంటే ఇది కేవలం మీ మీద వ్యక్తిగతంగా జరిగిన దాడి అని కొంతమంది అంటున్నారు. సరే మీ వర్షన్ చెప్పండి. ఇది వ్యక్తిగతంగా జరిగిందా లేకపోతే సర్వసాధారణంగా గొడవల మధ్యలో జరిగిందని మీరు అంటున్నారా? నేనైతే 100% వ్యక్తిగతంగా డెలిబరేట్గా ఇంటెన్షనల్గా చేసిందని అనుకుంటున్నాను. ఎందుకు చేశారని అనుకుంటున్నారు? కారణం అంటే ఈ రోజు ఉన్న అంటే ఈ ఉన్న లాస్ట్ 2-3 years స్పాన్లో ఏ ఇష్యూ కానీ ఒక వ్యక్తిని భయపెట్టాలంటే మొదట ఏం చేస్తారు? బెదిరిస్తారు, తర్వాత కేసులు పెడతారు, తర్వాత జైల్లో వేస్తారు. దాని తర్వాత ఏముంటుంది? ఫిజికల్ అటాకే ఉంటుంది కదా. అంటే గతంలో మనం చూసుకుంటే కూడా అంటే వేరే ఎక్కడ ఎవరైతే ఎక్కువ ప్రశ్నిస్తారో ఏం చేస్తారో ఫిజికల్గా వాళ్ళని డ్యామేజ్ చేసే ఒక ప్రయత్నము ప్రభుత్వం చేస్తుంది. అండ్ ఇది కూడా డెలిబరేట్గా కాకపోతే దాదాపు నా ఇన్సిడెంట్ ఇప్పటికీ 8 రోజులు అవుతుంది. ఈ రోజు అటు వరకు లేదు మేము చేయలేదని ఏ ఒక పోలీస్ అధికారాన్ని కండెమ్ చేసిండా, ఇది డెలిబరేట్గా కాలేదని చెప్పారన్న కండెమ్ చేసిర్రా, లేకపోతే ఇష్యూ పైన ఎంక్వైరీ కమిటీ చేసిండ్రా, అసలు ఏం? ఎందుకంటే సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతుంది. మా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా చెప్పిండ్రు ఇది డెలిబరేట్గా జరిగిందని. ఎందుకు కండెమ్ చేయలేదు? అండ్ ఇంకొకటి ఈ రకంగా దాడి చేసి వెంకట్ బల్మూర్ అనేటోడు భయపడతాడు. రైట్, ఇదే అడగబోతున్నాను నెక్స్ట్. ఇప్పుడు వాళ్ళు దాడి చేశారు, వాంటెడ్లీ చేశారని మీరు అంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో చేశారని మీరు అన్నారు. ఈ సంఘటనకి వెంకటన్న భయపడ్డారా లేకపోతే వెనక్కి తగ్గుతారని అనుకోవచ్చా? ఎలా తర్వాత ఏం చేయబోతున్నారు? నేను దాదాపు 5 సంవత్సరాలకెళ్ళి 5-6 సంవత్సరాలుగా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు. మొదట నా వర్కింగ్ స్టైల్ అనేది కొత్తలో స్టూడెంట్స్ కోసం ఒక పాయింట్ వరకే ఫైట్ చేస్తుండే. ఎప్పుడైతే కేసు మొదటి కేసు అయిందో దాని తర్వాత కేసులు అంటే భయం పోయింది. రిగర్ అగ్రెసివ్గా ప్రోగ్రామ్ చేసి ముందే నాపైన 28 కేసులు ఉంటాయి అమ్మా. ఈ 2 సంవత్సరాలకెళ్ళి కోవిడ్ పుణ్యమా అని చెప్పని రిలాక్సేషన్ దొరికిందమ్మా. అంటే కోర్టుకి వర్చువల్గానే నడుస్తుంది కాబట్టి అడ్వకేట్స్ పెట్టి దాని దీని తర్వాత 100% కోర్టు కంటే నెలలో 10-15 రోజులు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసులలో ఏమైనా శిక్షలు పడే అవకాశాలు మీకు తెలుస్తుంది కదా, విచారణ జరుగుతున్నప్పుడు దాని పరిస్థితి ఏంటనేది పడే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ప్రభుత్వం ఒత్తిడి చేసే ఒక ప్రయత్నంలో మేము స్టూడెంట్స్ కోసం మా లైఫ్ని మేము సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామమ్మా. ఇప్పుడు శిక్ష పడుతుందా అంటే నిజంగా మేము చేసినవన్నీ కూడా విద్యార్థి యొక్క పోరాట ప్రజా పోరాట ప్రోగ్రామ్సే. అండ్ దాంట్లో ఎవిడెన్స్ ఎవరు ఉంటారు? స్టూడెంట్స్ వాళ్ళ వీళ్ళు ఉంటారు. మేము తప్పు చేయనప్పుడు ఎందుకు ఎవడన్నా చెప్తాడు. అండ్ నేను మర్డర్ చేయలేదు, లేకపోతే నేను ఏదో దొంగతనం చేయలేదు, నేనేం డెకాయిట్ని కాదు. పోరాటాలు చేసినాము, కేసులు అయినాయి, కోర్టులో తెలుసుకుంటాము మేము దేని గురించి చేసినాం అనేది. అండ్ శిక్ష పడుతుందా అంటే కోర్టు లేదు తప్పు చేసినామని భావించి శిక్ష చేస్తే దానివల్ల విద్యార్థులకు న్యాయం జరుగుతుంది మేము చేసిన దానివల్ల అంటే ఆ శిక్ష కూడా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. శిక్ష తీసుకోవడానికి 100% సిద్ధంగా ఉన్నాం. గాంధీజీ గారు పెద్ద పెద్ద నాయకులే జైళ్ళకి పోయి శిక్షలు అనుభవించిన అమ్మ నాసుడు నేనెంత. అండ్ ఏదైతే శిక్షలకి ఈ కేసులకి భయపడేది లేదు. అండ్ ఈ దెబ్బ కొట్టేదైతే చేసిండ్రు కదా, దీని తర్వాత కోలుకున్న మరుక్షణంకెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి రోడ్డు బయట తిరిగితే ఎన్ఎస్యుఐ వెంకట్ అనే భయం సృష్టించే విధంగా పనులు అనేది జరుగుతుంది. అండ్ వెంకట్ ఒక్కడు పనిచేయడు. వెంకట్ అంటే కేవలం వెంకట్ ఎన్ఎస్యుఐ నా సైనికులందరం కూడా రెట్టింపు స్థాయిలో పనిచేస్తాము. ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులని పాలకులని ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన నిలదీస్తాము. బయటికి వెళ్ళిన తర్వాత కార్యాచరణ ఇంకొంచెం ఎక్కువ ఉత్సాహంగా ఉంటుంది అని ఎక్కువ కాదమ్మా. ఇంకా మేమన్నా ఉండాలి, ఈ టీఆర్ఎస్ మాకు ఇచ్చిన వాగ్దానాలను అమలు కావాలి, ఈ టీఆర్ఎస్ పార్టీ అన్న గద్ద దిగాలి. అదే ఇప్పుడు మీరు చెప్పిన మాటలోంచి ఒక క్వశ్చన్, మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వాళ్ళు చేసిన వాగ్దానాలు నెరవేర్చమని మీరు కోరుకుంటున్నారా లేకపోతే కంప్లీట్ గా ప్రభుత్వమే మారాలి, పూర్తిగా ప్రభుత్వం మారాలి అని కోరుకుంటున్నారా? ఆల్రెడీ వాళ్ళకు ఒక 3 సంవత్సరాలు ఇంకా టైం ఉందమ్మ. వాళ్ళు గద్దెన ఎక్కింది ఏదైతే వాగ్దానాలు చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలు అయితే వాళ్ళు చేసిన వాగ్దానాలని వాళ్ళ మెడలు వంచి విద్యార్థులకి తెలంగాణ యువతకి ఇప్పించాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఇప్పుడైతే అది చేయాలి. చేసిన తర్వాత ఎన్నికల సమయం వచ్చినప్పుడు ప్రజలే తీర్పిస్తారు ఎవరు కరెక్ట్ ఎవరు కాదని. ఒకవేళ ఈ 3 సంవత్సరాల్లో మీరు అన్నట్లుగా వాళ్ళ వాగ్దానాలన్నీ వాళ్ళు నెరవేర్చారనుకోండి, ఉద్యోగాలు ఇవ్వడం కానీ లేకపోతే విద్యార్థుల పట్ల కానీ విద్యా వ్యవస్థ పట్ల కానీ అన్ని విషయాల పట్ల ఈ 3 సంవత్సరాల కాలంలో వాళ్ళ వాగ్దానాలు వాళ్ళు పూర్తి చేస్తే అప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది? వాళ్ళు నిజంగా పూర్తి చేసి వాళ్ళు చెప్పిన మాటలు నెరవేర్చుకుని అయితే KG to PG ఉచిత విద్య అని చెప్పి చెప్పినరో, అండ్ ఆ సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఏవైతే చెప్పిర్రో ఇవన్నీ నెరవేరిస్తే ఆ రోజు తప్పనిసరిగా మేము కూడా ఒప్పుకుంటామమ్మ నిజంగా వాళ్ళు చేసిన పని. కానీ పరిస్థితి చూస్తే 7 సంవత్సరాలు వీళ్ళు చేయనివి 3 సంవత్సరాలు వీళ్ళు చేస్తారని నేను అనుకుంటలేను. అండ్ ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏదైతే వాగ్దానాలు చేసినరో మేము అవే అడుగుతున్నాము. మేము అడిగిన దానికి అతీతంగా మమ్మల్ని చదువుకున్న వాళ్ళని ఇది చాలా ఎందుకంటే డిస్క్రిమినేట్ చేయడము. ఒక విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీకి వెళ్ళి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాదవ్ వచ్చిండు అనుకోండమ్మా, ఆయన చదువుకోండు, ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్కి కేపబుల్, ఒక గ్రూప్ 1 జాబ్కు దేనికో ఎలిజిబిలిటీ ఉంది. అసలు ఆయన కులాన్ని ప్రకారం చూపించి నువ్వు బర్రెలు కొట్టుకో ఎడ్లు కొట్టుకో అని అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది సమాజంలో కూడా మేము అడుగుతుంది ఉద్యోగాలు, ఆయన ఇస్తా అంటుంది బర్రెలు గొర్రెలు ఎడ్లు చేపలు. ఇది న్యాయమా? అంటే మరి ఇంకొక మంత్రి ఏమన్నాడు ఉద్యోగాలు అడిగితే? ఒక విద్యార్థి చనిపోతే వనపర్తిలా నిరంజన్ రెడ్డి వాళ్ళ మంత్రి ఏమంటాడు? ఎందుకు చనిపోతారు, అమాలి పని చేసుకోవచ్చు కదా. మేమెందుకు చేసుకుంటామమ్మ అమాలి పని? వాడు చేసుకోవాలి అమాలి పని. ఈరోజు చదువుకున్నారు కాబట్టి మేము చదువుకొని రాష్ట్రం పోరాడి తెచ్చుకున్నాము. ఎందుకు? మా జీవితాలు మా కుటుంబాలు తెలంగాణ వస్తే బంగారుమయం అవుతాయి అని చెప్పాను. బాగుపడతాయి. టీఆర్ఎస్ పార్టీ కోసమో టీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసమో తెలంగాణ రాష్ట్రం రాలే. ఇది వాళ్ళ సొత్తు కాదు, ఇది మా హక్కు. తెలంగాణ విద్యార్థుల హక్కు. మా హక్కుని వాళ్ళెవరు గుంజుకునేది? గుంజుకునే పక్షం వస్తే 100% ఈ రకంగా అంటే శాంతియుతంగా చేసుడవచ్చు, తిరగబడడం వచ్చు. ఎందుకంటే తెలంగాణ గడ్డ ఉద్యమాలకి అడ్డా. ఇది కాబట్టి తిరగబడడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇంకో క్వశ్చన్ అన్న, ఈ మధ్య కాలంలో అంటే ఇన్సిడెంట్ జరగక ముందు మీరు మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద తిరుగుబాటు చేశారు. ఆల్మోస్ట్ వాటి గురించి బాగా మాట్లాడారు కూడా, సోషల్ మీడియా వేదికగా చేసుకొని చాలా విషయాలు మాట్లాడారు. అయితే కేవలం మల్లారెడ్డి గారిని టార్గెట్ చేయడం వెనక కారణం ఏంటి? అంటే చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, మరి మల్లారెడ్డి గారి పైన ఉన్న ప్రత్యేక శ్రద్ధకి కారణం ఏంటి? వీళ్ళకు ఉన్న దాంట్లో మెడికల్ అంటే ఆ రోజు ఉన్న సమయంలో ఏదైతే మెడికల్ సంబంధించి చాలా అంటే మెడికల్ ఎమర్జెన్సీ ఒక సిచ్యువేషన్ ఉండే యావత్ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా. అంటే ప్రభుత్వ భూమిలో నిర్మించిన హాస్పిటల్ అది, ఇది మల్లారెడ్డి. మేము డిమాండ్ చేసింది కూడా ఏంటంటే కోవిడ్కి ఉచిత వైద్యం అందించండి అని చెప్పని డిమాండ్ చేసి ఒక ప్రయత్నంలో భాగంగా మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. వెళ్ళి జరిగినప్పుడు మేము అడిగినప్పుడు ప్రశ్నించినప్పుడు శాంతియుతంగానే మేము చేసినాం. సరే ఆ క్రమంలో అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పిల్లలు రిగరేస్గా ఏదో బోర్డు బలగొట్టిరో, సరే ఏదో ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్గా వాళ్ళు చేసిన దానికి అయింది. దాని తర్వాత డాక్టర్స్ రిక్వెస్ట్ మేరకు మేము గేట్ దగ్గరకు వచ్చి శాంతియుతంగా ధర్నా చేసినాం. ధర్నా చేస్తే మా పైన ఏమని కేసులు పెట్టారు? డాక్టర్స్ యాక్ట్ ఇంప్లై చేసారు. మేమందరం కూడా చదువుకునే స్టూడెంట్స్. సరే నా పైన అంటే కేసులు ఉన్నాయి, దాదాపు ఆ కేసులు ఇంకొక 8 మంది విద్యార్థులు ఉన్నారు, ఒక మైనర్ ఉన్నాడు. జనరల్గా అవుట్ ఆఫ్ కన్సర్న్ ఒక మైనర్ ఉన్నప్పుడన్నా కేసు పెడితే వాళ్ళ కెరియర్ స్పాయిల్ అవుతుంది అని చెప్పని పోలీస్ అధికారులు కూడా గతంలో ఎప్పుడు చూసుకున్నా కేసులు పెట్టరు స్టూడెంట్స్ పైన. వాళ్ళ కెరియర్స్ ఎందుకు స్పాయిల్ చేయాలని, భవిష్యత్తు పాడవకూడదు, అవన్నీ పక్కన పెట్టి భయపెట్టాలని చెప్పని తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని 8 రోజులు జైల్లో పెడితే నా ఒక్కని బాధ కాదు, నాతో పాటు ఉన్న 12 మంది విద్యార్థులు తప్పు చేయకుండా తప్పుడు కేసులలో లోపలుండి మానసిక ఒత్తిడి, వాళ్ళ తల్లిదండ్రులు ఒక మొత్తం వారి ఒక దుఃఖాన్ని వాళ్ళని బాధ పెట్టినప్పుడు మేము కూడా అవుట్ ఆఫ్ ది వే మేము పోతే ఏ రకంగా ఒక మంత్రిని కూడా ఏ రకంగా చేసిన తప్పులు ఏ రకంగా విద్యార్థి బయట పెట్టగలుగుతాడో చూపించి యావత్ మంత్రివర్గానికి టీఆర్ఎస్ పార్టీకి ఒక మెసేజ్ ఇవ్వాలి. అవుట్ ఆఫ్ ద వే వెళ్తే స్టూడెంట్ ఏం చేయగలడో, ఒక మంత్రినైనా సరే ఏం చేయగలడో చూపించడం ఉద్దేశంగానే మల్లారెడ్డి గారిని టార్గెట్ చేశారు. సరే అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ అయ్యారు మీ అభిప్రాయం చెప్పండి అంటే మీరు కూడా ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తిగా చెప్పండి ఆయన ఆ పొజిషన్ కి కరెక్ట్ అని అనుకుంటున్నారా అలానే కాంగ్రెస్ కి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే అంత సత్తా రేవంత్ రెడ్డి గారిలో ఉందని మీ అభిప్రాయమా 100% అంటే ఇప్పుడు ఆయనకు కూడా కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళే టైప్ అంటే ఆయన కూడా హుటాహుటిన ప్రోగ్రామ్స్ ఆల్ ఆఫ్ సడన్ గా తీసుకొని కొంచెం గవర్నమెంట్ ని అదేనా మరి అంత అగ్రెసివ్ గా ఉన్న వాళ్ళు కొంచెం ఆల్మోస్ట్ పడిపోయింది అనుకున్నటువంటి ఒక పార్టీని మళ్ళీ పైకి తీసుకురావడానికి వీలవుతుందంటారా బీజేపీ పార్టీ ఇప్పుడు సెంట్రల్ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు ఉండేమా పార్లమెంట్లో అసలు బీజేపీ పార్టీ వనికి ఉండేనా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అంటే ఎవరికని తెలుసా దుబ్బాక ఒక సీటు గెలిచి వాళ్ళు జబ్బలు ఎగరేసుకొని జిహెచ్ఎంసీలు కాగానే మేము సెకండ్ పొజిషన్ అని చెప్పంటారు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు గ్రామ స్థాయిలో లక్షలాది మంది ఉన్నారు అండ్ సరైన నాయకుడు లేక కొంతమంది ఈ రోజు వరకు ఒక మానసిక ఒత్తిడిలు అంటే మాకేమన్నా అయితే ఎవరు స్పందిస్తారు ఎవరు బయటికి వస్తారనే ఒక భయంతో చాలామంది ఇంట్లోనే ఉండే కానీ ఈ లాస్ట్ ఏదైతే వారు పిసిసి ప్రెసిడెంట్ అయినాక మీరు చూసుకుంటే కార్యక్రమాలు చూసుకుంటే ఒక చేంజ్ అనేది వచ్చింది యువకుల్లో కూడా ఒక కొత్త ఉత్సాహం వచ్చింది ఒక అంటే ఇప్పుడు నాకే ఫర్ ఎగ్జాంపుల్ నాకే రకంగా జరిగింది జరగంగానే మా పార్టీ అందరు కూడా నాయకులు స్పందించి వచ్చి కలిసి నిన్న కూడా మా శ్రీధర్ అన్న గారు డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు వచ్చారు భట్టి విక్రమార్క గారు వచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు సీతక్క అంటే ఒక్క నాయకులని కాదు మా పార్టీలు ఉన్న మా అన్ని విభాగాల అధ్యక్షుల కాడికి వెళ్ళి యువజన కాంగ్రెస్ ఎస్సీసెల్ బీసీసెల్ అందరూ కూడా వచ్చి మేమున్నాం నీ వెంట నువ్వు ఏ కార్యక్రమం తీసుకున్న తర్వాత మేము మీకు సపోర్ట్గా ఉంటాము నువ్వు రెస్ట్ తీసుకొని ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి మాట్లాడుతుండ్రు అంటే నా గత 6 సంవత్సరాల అనుభవంలో ఈరోజు నాకు ఒక అంటే నేను చేసే ఒక ప్రోగ్రామ్స్కి ఒక గట్టి బలం దొరికింది ఏమి చేసినా కానీ నా పార్టీ అంటే నా అంటే నా కుటుంబం అదంతా నా కుటుంబం నాతో ఉందనే ఒక ధైర్యం అయితే వచ్చిందమ్మా అండ్ ఈ ధైర్యం ఏ రకంగా పనిచేస్తుంది ఇంకా మేము బయటకు వచ్చినాక అది అర్థమవుతుంది విద్యార్థులకు మీ అభిప్రాయం చెప్పండి అంటే 3 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తుంది అంటారా 100% వస్తుంది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా కాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన ఒక బాధ్యత తెలంగాణలో ఉన్న విద్యార్థులు యువత తీసుకోవాలి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే నిజంగా ఏదైతే బంగారు తెలంగాణ అనేది మనం సాధిద్దాం అనుకున్నాం అది కావాలంటే తప్పనిసరిగా కాంగ్రెస్ రాజ్యం అనేది రావాలి నేను కోరుకుంటున్నాను తెలంగాణ విద్యార్థులు అందరి తరపున వెంకటన్న కోరుకుంటున్నాను ఒక్క పర్సనల్ క్వశ్చన్ అన్న అంటే ఇది ప్రజల తరపున ప్రజలని కాదు అందరి తరపున అడుగుతున్నట్టు వెంకటన్న స్వలాభం కోసం తను రాజకీయంగా ఎదగడం కోసం మాత్రమే కార్యక్రమాలు చేస్తున్నారు అని ఒకవైపు నుంచి వినిపిస్తున్న వాదన దానికి మీ సమాధానం నాదే నియోజకవర్గం మీకు తెలుసా అమ్మా చెప్పండి మీకు తెలుసా అండి జనరల్ మీరు అడిగినప్పుడు నాదే నియోజకవర్గం మీకు తెలుసా తెలియదు నాదే జిల్లా తెలుసా నేను నా జిల్లా నియోజకవర్గాన్ని ఈ రోజటి వరకు నేను ఎక్కడ ప్రజల ముందుకు తీసుకొని రాలే నేను ఎక్కడ కూడా నా జిల్లాలో కానీ నేను ఉండేది నాది కరీంనగర్ జిల్లా నా కార్యక్రమాలు కేవలం నా జిల్లా మటుకు కానీ లేకపోతే నా నియోజకవర్గంలో నేను నా కార్యక్రమాలు చేస్తలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వనపర్తికెళ్ళి మొదలు పెడితే అటు మహబూబాబాద్ వరకు ఇటు ఆదిలాబాద్ వరకు ఇటు సంగారెడ్డి వరకు ఏ మూలన ఏ విద్యార్థికి ఏ యువకునికి ఏ ఒక్క ప్రాబ్లం జరిగినా నా యొక్క గలాన్ని అక్కడ పోయి వినిపిస్తున్నా రాజకీయ స్వలాభం కోసమా అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఒక పొలిటికల్ మోటివ్ అనేది ఉంటుంది కానీ నేను చేస్తుంది మటుకు స్టూడెంట్ కాస్ట్ పైన అండ్ యువత ఒక ప్రాబ్లమ్స్ పైన ఫైట్ చేయడానికి మటుకే నేనున్న పదవికి ఎందుకంటే నాది ఎన్నుకున్న నాది ఎలక్టెడ్ పోస్ట్ అమ్మ నాది నామినేటెడ్ కాదు నన్నైతే ఎన్నుకున్న విద్యార్థులకి న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క పోరాటం చేస్తున్నా అండ్ నిజంగా పొలిటికల్ మోటివ్ కోసం చేస్తే ఈరోజు నన్ను గవర్నమెంట్ కూడా ఈ విధంగా దాడులు జరిగేటివి కాదు నేను ఈ రకంగా పండుకునేటోని కాదు అండ్ నన్ను జైల్లో పెట్టేటోళ్ళు కాదు అండ్ నాపై నేను కేసులు కూడా అయ్యేటివి కాదు అండ్ రేపు పొద్దున పొలిటికల్ మోటివ్ ఉంటుందా అంటే విద్యార్థులు యువత అందరూ కలిసి లేదన్నా చట్ట సవరణ జరగాలన్నా విద్యార్థులకు న్యాయం చేయాలన్నా 100% రేపు పొద్దున చట్ట సభల్లోనే ఉంటే అది సాధ్యమవుతుంది కాబట్టి 100% పొలిటికల్గా కూడా రేపు పొద్దున స్టూడెంట్స్ యువత ఒక వాళ్ళ ఒక సూచనల మేరకు వాళ్ళ ఒక అడ్వైస్ మేరకు ఆ స్టెప్ ఫర్దర్ గా వస్తే తీసుకుంటారు తీసుకుంటారు ఒకవేళ రేపొద్దున భవిష్యత్తులో అవకాశం వస్తే రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడానికి వెంకటన్న ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ నా నమ్మి రేపొద్దున మా పార్టీకి ఓటేసి గెలిపించినాక నా గలాన్ని వినిపించాలంటే నేను కూడా ఉండాల్సి వస్తే అది పాట అక్కడ ఉండాలి కదా లేనప్పుడు నేను బయటికి వెళ్ళి ఎంతోరినా కూడా కాకపోతే అప్పుడు స్టూడెంట్స్ నన్ను అడుగుతారు కదా సో వాళ్ళ కోసం ఫైట్ చేయాలని 100% వాళ్ళ పక్షాన ఆరోజు నిలబడి ఉంటాను ఓకే ఫైనల్ గా క్వశ్చన్ అన్న ఇది కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం కోసం లక్షల లక్షల రూపాయలు అంటే దానికి లెక్క ఒక చోట 50 లక్షలు ఒక చోట 86 లక్షలు అనే మాటలు వినిపిస్తున్నాయి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారు వెంకటన్న యూనివర్సిటీలో కానీ విద్యార్థుల దగ్గర కానీ అనేది బయట వినిపిస్తున్న వాదన దానికి నిజంగా ఖర్చు పెట్టారా అంటే ఖర్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను నమ్ముకొని కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు నా ఎన్ఎస్యూఐ నా జిల్లా అధ్యక్షులు కానివ్వండి నా రాష్ట్ర కార్య ఇది మా పార్టీ ఇంటర్నల్ ఎలక్షన్ ఇప్పుడు చాలామంది కూడా స్టూడెంట్స్ అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు విద్యార్థుల దగ్గర డబ్బు ఉండదు మా పార్టీ ఎలక్షన్స్ ఇస్తే మెంబర్షిప్ ఫీజు అనేది కట్టేది ఉంటుంది మెంబర్షిప్ ఫీజు దాని తర్వాత ఓటర్స్ని తీసుకురానికి ట్రాన్స్పోర్టేషన్ నేను నాతోటి ఉన్న మా పార్టీ అంటే అందరూ మా మనుషులే వాళ్ళకి ఇన్ కేస్ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ ఖర్చు అయితే చూసుకోవాలి కదా ఆ ఖర్చు అంటే అది కాదు నేను అడుగుతున్నాను కేవలం గెలవడం కోసం పోనీ దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు వెంకటన్న నిజంగా 50 లక్షల రూపాయలు గెలవడానికి ఖర్చు పెట్టారా సూటిగా చెప్పేసేయండి ఏ రోజు నేను లెక్కలేలే అమ్మ ఎంత ఖర్చు అయిందో అంటే లక్షలాది అయినంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఫోన్ చేసి అన్న నాకు పలానా చోట ప్రాబ్లం ఉందన్న ఇది ఉంది ఒక 5,000 ఇబ్బంది ఉందన్న ఆర్థిక సాయం కావాలంటే చేసి ఉంటాం అండ్ ఎన్నికల్లో గెలవనికి అని అంటారా ఎన్నికల్లో గెలవనికి డబ్బు పెట్టి గెలిచింటే ఆ రోజు నా పైన పోటీ పడ్డోళ్ళు నాకు అంటే మా పార్టీ వాళ్ళే నాకు వ్యతిరేకంగా నిలిచిన వాళ్ళు నాకంటే ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు చాలా బలంగా ఉన్న వ్యక్తులు నిజంగా ఆ రకంగా నేను పెట్టే గెలవనికి గిన పెడితే ఈరోజు నేను గెలిచేటోనే కాదు అంటే డబ్బుతోటి గిన చేసింటే అండ్ డబ్బు ఖర్చు అవుతుంది అంటే ఏ ఎన్నికల్లోనే డబ్బు ఖర్చు కాకుండా ఉంటుందమ్మా అండ్ 50 లక్షలు అయితే అంటే 50 లక్షలు చాలా పెద్ద మాట 50 లక్షలు ఖర్చు ఏం కాదు జస్ట్ మా మెంబర్షిప్ ఫీజు సర్వసాధారణమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవే పెట్టారు కానీ బయట వినిపిస్తున్న వాదనలు ఏం కాదు ఓకే సరే అన్న అయితే ఎప్పటిలోపు కోలుకొని అన్న మళ్ళీ బయటకు వచ్చి అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారంటే మీ అభిప్రాయంలో ఒక వారంలో వస్తా ఒక 10 రోజుల్లో వస్తే ఇలా ఉంటుంది కదా ఎన్ని రోజుల్లో మళ్ళీ రాగలుగుతారు అంటే ఇవాళకి 8 డేస్ అవుతుందమ్మా ఒక 2-3 డేస్ తర్వాత స్టూడెంట్స్కి అయితే నేను నా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక 3 డేస్ తర్వాత వచ్చి స్టూడెంట్స్కి మెసేజ్ ఇస్తాను అండ్ ఎప్పటికెళ్ళి ప్రోగ్రామ్స్ ఏం చేస్తారో ఒక 1 మంత్ వరకు యాజిటేషన్ ప్రోగ్రామ్స్కి ఎందుకంటే నాకు డాక్టర్స్ అడ్వైజ్ చేసినారు రద్దీ ఉన్న ప్రదేశాలు కానివ్వండి లేకపోతే కంప్రెస్ అయ్యే ప్లేసెస్కి నేను కొంచెం దూరంగా ఉండాలని సో ఒక 30 డేస్ వరకు నేను యాజిటేషన్ ప్రోగ్రామ్స్కి కొంచెం దూరంగా ఉంటాను కానీ జిల్లా వారీగా మా యొక్క ఆర్గనైజేషన్ రీస్ట్రక్చరింగ్ చేసుకొని అన్ని కమిటీలు వేసుకొని ఏ విధంగా అయితే నా ఒక ఎన్ఎస్యూఐ నా తమ్ముళ్ళని కానీ నా సోదరులు అనుకోవచ్చు మా ఎన్ఎస్యూఐ సైనికులని గైడ్ చేసి వాళ్ళ పోరాటాలు మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ నేను ఉన్నా కానీ నేను వరంగల్లో మా వరంగల్ యూనిట్ ఆల్రెడీ ఫిజియోథెరపీ స్టూడెంట్స్ కోసం ఫైట్ చేసి అక్కడ ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఆల్రెడీ కోర్టులో కూడా ఫిజికల్గా నా అపియరెన్స్ లేకపోయినా నా ఎన్ఎస్యూఐ సైనికులతోటి మెంటల్గా వాళ్ళ నా సపోర్ట్ వాళ్ళతో ఉంటుంది వాళ్ళు నేను పోరాడే విధంగా వాళ్ళు పోరాటం చేస్తారు అండ్ అతి త్వరలో కోలుకొని నేను చేయబోయే మొట్టమొదటి యాజిటేషన్ ప్రోగ్రామ్ టీఆర్ఎస్ పార్టీకి యావత్ తెలంగాణ రాష్ట్రంలో అది ఒక మెసేజ్ ఆ ఒక ప్రోగ్రాం ద్వారా వెళ్ళబోతుంది ఆ మెసేజ్ తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి కూడా ఒంట్లో భయం అనేది పుడుతుంది ఆ రకమైన ఒక కార్యక్రమము తీసుకోబోతుంది ఏం కార్యక్రమం అన్నా తెలుసుకోవచ్చా ఏదైతే సెక్రటేరియట్ అన్ని పక్కన పెట్టి ఆయన సెక్రటేరియట్ లెక్క భావిస్తున్న ముఖ్యమంత్రి గారి ఫార్మ్ హౌస్ ఏదైతే ఉందో ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఈ ఫార్మ్ హౌస్ ఏంది ఈ ఫార్మ్ హౌస్లో ఏం జరుగుతుంది డైరెక్ట్గా ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఆయన్నే ఈరోజు హెల్త్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి చాలా మటుకు ఆయనతోటి మాకు కొన్ని క్లారిఫికేషన్స్ చేసుకునేది ఉంది నా పర్సనల్ ఇష్యూ అని కాదు స్టూడెంట్స్ సంబంధించి చాలా ఇష్యూస్ పైన ముఖ్యమంత్రి గారితో మాకు చర్చించాలి ఆ చర్చ కోసం డైరెక్ట్గానే ఫార్మ్ హౌస్కే వెళ్తా నేను ఉన్న సమయంలో ఆయనతోటే తెలుసుకుంటాం పోయి ఇప్పుడు డైరెక్ట్గా మీరు కోలుకున్న వెంటనే నెక్స్ట్ చేయబోయే కార్యాచరణ వెంకటన్న ముఖ్యమంత్రి గారి ధర్నా కాదమ్మా ఫార్మ్ హౌస్ కి వెళ్ళి ఆయనతోటి చర్చిస్తాం వేలాది మంది నా ఒక తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను తీసుకొని ఎప్పుడు వెళ్తాను ఎక్కడ వెళ్తాను ఎట్లా వెళ్తాను అని అడగకండి చేరుకుంటాను తప్పనిసరిగా ఆయన ముందు నిలబడతాను, మాకు చేసిన వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుస్తామని చెప్పి ఆయన నిలదీస్తాను. అది కూడా వేలాది మంది విద్యార్థులతో ఒక్కరుగా కాదు, వేలాది మంది విద్యార్థులతో కలిసి నెక్స్ట్ చేయబోయే ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కలవడం, చర్చించడం, నిలదీయడం, వాగ్దానాల గురించి నిలదీయడం. రైట్, ఓకే అన్న. చూశారు కదా, నన్ను ప్రభుత్వం భయపెట్టలేదు, ఏం చేసినా సరే నా పోరాటం ఆగదని, కోలుకున్న వెంటనే మళ్లీ తిరిగి పోరాటాన్ని మరింత ఉధృతం చేయబోతున్నానని తన మాటలోనే వెంకటన్న వివరంగా చెప్పారు. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది, విద్యార్థులకి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఘర్షణ ఎటువైపు వెళ్తుంది, ఏ ప్రభుత్వాలు ఎటు మారతాయనేది భవిష్యత్తే తేల్చాల్సి ఉంది.